చిత్తూరు నగరంలోని గిరింపేట నుంచి కలెక్టరేట్ వరకు 100 అడుగుల రోడ్డు విస్తరణ పనులను చేపట్టినట్లుగా నగరపాలక అసిస్టెంట్ ప్లానింగ్ కమిషనర్ నాగేంద్ర తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు ఆయన మీడియాకు వెల్లడిస్తూ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, నగరపాలక కమిషనర్ నరసింహ ప్రసాద్ ఆదేశాల మేరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టామని, ఇందులో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న అక్రమాలను తొలగిస్తామని చెప్పారు. అందరం కూర్చొని మా కౌన్సిల్ తో కూడా డిస్కస్ చేసి ఎలా చేయాలి, ఓనర్స్ అంతా పిలిపించి కన్విన్స్ చేసి, ఆల్రెడీ లాస్ట్ టైం అందరిని పిలిచి ఓనర్స్ ని దాదాపుగా 3-4 టైమ్స్ డిస్కషన్స్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అందరితో ఫ్రెష్ గా అందరిని కూర్చోబెట్టి కమిషనర్ సార్, అదేవిధంగా ఎమ్మెల్యే సార్ తో డిస్కస్ చేసి కలెక్టర్ సార్ మాట్లాడిన తర్వాత ఎమ్మెల్యే సార్ ఆదేశాల మేరకు ఎలా ప్రొసీడ్ కమంటే సార్ తో దానిలో మేము అందరం కమిషనర్ నాగేంద్ర అసిస్టెంట్ సిటీ ప్లానర్ చిత్తూరు కార్పొరేషన్. నేను ఆల్రెడీ ఇంతకుముందు దాదాపు చిత్తూరులో 6 ఇయర్స్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్గా పనిచేశాను. ఇప్పుడు మళ్ళీ ఏసీపీగా ఇక్కడికి వచ్చాను. నేను దాదాపు ఆల్మోస్ట్ ఆల్ చిత్తూరు ప్రజలకు అందరికీ పరిచయస్తుంది. ఎందుకంటే నేను అప్పుడున్న కమిషనరు, ఎమ్మెల్యే గారు, అదేవిధంగా అందరు అధికారులు కలెక్టర్ సార్ ఆధ్వర్యంలో దాదాపు 3 రోడ్లు వైడింగ్ జరిగింది. ఒకటి సంతపేట రోడ్డు, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు, శ్రీరాములు వీధి, అదేవిధంగా హై రోడ్డు కూడా దాదాపు ఒక 40% వరకు చేయడం జరిగింది. మిగతా 60% హై రోడ్డు పెండింగ్ ఉంది. ముఖ్యంగా గ్రీన్స్ పెట్టు, అదేవిధంగా మెయిన్ ఎంఎస్ఆర్ సర్కిల్ నుంచి ఆ పక్క గాంధీ సర్కిల్, గాంధీ సర్కిల్ టు అయ్యమ్మటి వరకు ఇంకా పెండింగ్ అయితే ఉంది. మన గౌరవ ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఈ రోడ్డు వైడనింగ్స్, అదేవిధంగా బ్యూటిఫికేషన్ చేయడంలో మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రోడ్స్ అన్ని డెవలప్ చేయాలి, అదేవిధంగా ఊరంతా బ్యూటిఫికేషన్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఎమ్మెల్యే గారు, గౌరవ కమిషనర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా కలెక్టర్ గారు, ఎంపీ గారితో కూడా ఒకసారి అన్ని డిస్కస్ చేసి వైడనింగ్ చేసే విధంగా ఎలా వైడనింగ్ చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో అందరితో డిస్కస్ చేసి ముందుకెళ్తాము. అదేవిధంగా మొదటిగా ఈ పీవీకేఎన్ దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు ఉన్న టెంపరీ ఎన్క్రోచ్మెంట్స్ అన్నీ తీసుకున్నాము. ఇది ఆల్రెడీ 100 ఫీట్ రోడ్డు, ఎగ్జిస్టింగ్ 100 ఫీట్ రోడ్డు ఉంది. ఇక్కడ అయితే పర్మనెంట్ స్ట్రక్చర్స్ అయితే ఏం లేవు, కానీ టెంపరీ ఎన్క్రోచ్మెంట్స్ అన్నీ మొత్తం ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయి. మొదటగా ఈ టెంపరీ ఎన్క్రోచ్మెంట్స్ అన్నీ తొలగించేసి ఫర్దర్గా మెయిన్ బిల్డింగ్స్ ఉన్న ఏరియాస్కి నెక్స్ట్గా వెళ్ళాలని ఉన్నాము. అంతలోపు మన కమిషనర్, అదేవిధంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు, మన కౌన్సిల్ అందరితో డిస్కస్ చేసి ఎట్లు ఎలా ప్రారంభించాలి, ఎక్కడి నుంచి ప్రారంభించాలి రోడ్డు వైడింగ్ అనే డిస్కషన్ అయితే చేస్తాము. చేసిన తర్వాత ఖచ్చితంగా మన ఎమ్మెల్యే గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము సార్ అయితే ఖచ్చితంగా ఊరు డెవలప్ చేయాలి, ఖచ్చితంగా ఈ బ్యూటిఫికేషన్ చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి ఫాలోఅప్ చేసుకొని అందరం ఒకసారి కూర్చొని కమిషనర్ గారు, ఎమ్మెల్యే సారు, అదేవిధంగా కలెక్టర్ సార్తో డిస్కస్ చేసి, ఎంపీ సార్తో కూడా డిస్కస్ చేసి మొత్తం ఈ రోడ్డు వైడింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తాము. థ్యాంక్ యూ.